కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేసిన తర్వాత సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మధ్యలో ఆ నీళ్లు అక్కడ ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. అంటే సముద్రం లేకపోయే నీళ్లు ఎక్కడికక్కడ నదుల అనుసంధానం ద్వారా ఈరోజు మనందరం కూడా మన పంటల్ని బాగా పండించుకునే పరిస్థితికి వచ్చాం. ఒకప్పుడు కాటన్ మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు కూడా చాలా కుటుంబాలు ఈ 4-5 జిల్లాల్లో కాటన్కి పెద్దలతో సమానంగా పిండం పెట్టి నివాళులర్పిస్తారు, ప్రార్థనలు చేస్తారు. అది మన సంస్కృతి. కృష్ణదేవరాయలు ఎప్పుడో కట్టారు, చెరువులు దొవ్వారు, ఆ చెరువులకు నీళ్లు లేని పరిస్థితి వచ్చింది. ఈరోజు నదుల అనుసంధానమే కాకుండా అన్ని చెరువుల్లో పుడికలు తీసి అన్ని చెరువులకు కూడా గొలుసు కట్టు చెరువులుగా తయారు చేసి భూగర్భ జలాలు పెంచడానికి ముందుకు పోతున్నాం. ఈరోజు దేశంలో ఎక్కడా చేయని విధంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నేను ఒకటే చెప్పాను, నీటి భద్రత ఉండాలి, తాగేదానికి నీళ్లు, అది కూడా నాణ్యమైన నీళ్లు. ఇంకో పక్క వ్యవసాయానికి నీళ్లు, ఇంకో పక్క ఇండస్ట్రీకి నీళ్లు, అదే మరి పశువులకు కానీ అక్వాకల్చర్కి కానీ నీళ్లు ఉండే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ జరిగితే సంపద ఆటోమేటిక్గా వస్తుంది. నేను అందుకనే ఒకటి చేశాం, జలశ్రీకి హారతి కూడా పెట్టాం. మీరందరూ ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నీళ్లు వచ్చినప్పుడు ఈ విలువ మీకు తెలియడం లేదు, నీళ్లు రానప్పుడు, కష్టాలు పడినప్పుడు, బాధపడినప్పుడు దీని విలువ తెలుస్తుంది. ఎన్నో సంవత్సరాలు మీరు కష్టపడ్డారు, మహిళలు తలబడి నీళ్ల కోసం అవసరపడ్డారు. తాగేదానికి నీళ్లు లేకుండా ఒక్కొక్క లీటరు 10 రూపాయలు 20 రూపాయలు కొని నీళ్లు తాగే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీ కళ్ళ ముందని ఈ భూములన్నీ కూడా చౌడు భూములుగా, అదే మారిగా ఈ యొక్క సాల్ట్ ఏదో ఇలాంటి సాల్ట్ భూములుగా మారిపోయే పరిస్థితికి వచ్చింది, ఉప్పు భూములుగా మారిపోయే పరిస్థితికి వచ్చాయి. అయితే ఈరోజు ఆ పరిస్థితి లేకుండా చేసే పరిస్థితికి వచ్చాం. సకాలం నీళ్లు ఇస్తున్నాం, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఇంకో పక్క భవిష్యత్తులో తాగడానికి ఎక్కడా నీటి సమస్య ఉండదు. ఈ ప్రాంతాల్లో ఇండస్ట్రీ కూడా ఎక్కడా నీటి సమస్య లేకుండా చేయడానికి ముందుకు పోతున్నాం. నేను మిమ్మల్ని అందరినీ కోరేది కూడా మీలో ఒక చైతన్యం రావాలి. ఈరోజు ఈ ప్రభుత్వం చేసిన పని ప్రజల్లో కూడా ఒక చైతన్యాన్ని తీసుకురావాలి. మనమందరం కూడా ప్రకృతిలో మనం భాగం. ప్రకృతిలో భాగమైన నీళ్లు లేకపోతే చెట్లు ఇలాంటివన్నీ కూడా మనం చూసినప్పుడు వాతావరణ సమతుల్యం వల్ల అనేక సమస్యలు వచ్చాయి. ఈరోజు మళ్ళీ వాతావరణ సమతుల్యాన్ని మనం పాటించాలి, ప్రకృతిని ఆరాధించే పరిస్థితి రావాలనే ఉద్దేశంతోనే నీటి ప్రాముఖ్యత చెప్పడం కోసమే ఆ రోజు గోదావరి పుష్కరాలు చేశాం. ఈ మొన్న సంవత్సరం మనం కృష్ణా పుష్కరాలు చేశాం, అదే మరి సంవత్సరం జలశ్రీకి హారతి పెట్టాం. ప్రతి ఒక్కరిలో ఒక అవేర్నెస్ తేవడం కోసం నీళ్లని కలుషితం చేయకుండా పొల్యూషన్ చేస్తే అవస్థ పడేది మనమే. ఈరోజు ఇక్కడ నేను చూశాను విజయవాడలో మొత్తం మనం వాడే నీళ్లన్నీ బాత్రూంలో వాడే నీళ్లన్నీ కాలాలో వదిలిపెడతారు, అదే ఏలరిపోతే నీళ్లు తాగే పరిస్థితి, పైనిదేమారి చేసే పరిస్థితి. దీనివల్ల చాలా ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి వస్తున్నాం, అనారోగ్యం వస్తుంది, అన్ని సమస్యలు వస్తున్నాయి. అందుకే ఎక్కడికక్కడ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా పెట్టి ఒక హోలిస్టిక్ అప్రోచ్ తీసుకుంటున్నాం. దీనివల్ల భవిష్యత్తులో మనం చాలా వరకు చూస్తే అన్ని వ్యవస్థల్ని మెరుగు చేసే దిశగా మనం ముందుకు పోతున్నాం. అయితే ఈరోజు ఇక్కడ కొండపేటి వాళ్ళకు కూడా ఎన్నో సమస్యలు నేను వచ్చాను. వర్షం ఎక్కువ పడితే అక్కడ పొలాలన్నీ మునిగిపోయేటివి, గ్రామాలన్నీ ముంపు గురయ్యేటివి. అలాంటిది 237 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు అక్కడ ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా ఎంత వర్షం పడినా ఆ నీళ్లు లిఫ్ట్ చేసే విధానానికి శ్రీకారం చుట్టాం. అది కూడా పనంత అయిపోయి తొందరలో ఇనాగరేట్ చేస్తున్నాం. నల్లమల డ్రైన్ కూడా చాలా వరకు 180 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని కూడా పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. గుంటూరు ఛానల్ కూడా మొత్తం ఆధునీకరణ చేసి 380 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని కూడా మొత్తం కూడా స్ట్రీమ్లైన్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క పెద్ద మంది పాట దగ్గర నేను డిపార్ట్మెంట్ కోరుతున్నాను. ఒకప్పుడు వాళ్ళు నీళ్లు వద్దనుకున్నారు, పొగాకు వేసుకోవాలనుకున్నారు, ఇప్పుడు నీళ్లు లేకుండా అవసరపడుతున్నారు. ఒక చిన్న లిఫ్ట్ ఒకటి పెడితే
ఆ ప్రాంతాలు గుంటూరు జిల్లాలో దానికి కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది, దాన్ని కూడా చేయమని చెప్పి ఆదేశాలు ఇస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే చోడవరం దగ్గర ఒక బ్యారేజ్ కడితే 2.7 టీఎంసీ నీళ్లు అక్కడ స్టోర్ అయ్యే పరిస్థితి వస్తుంది. దీనికి ఒక 900 కోట్ల రూపాయలు అవుతుంది. దాని కింద కూడా ఇంకోటి కడితే దానివల్ల మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఇక్కడి నుంచి సముద్రం వరకు మొత్తం ఎక్కడ చూసినా నీళ్లు ఉండే పరిస్థితి వస్తుంది. అప్పుడు మొత్తం ఇది ఒక జీవనదిగా ఉంటుంది. ఈరోజు ఎండిపోయిన నది పైనుంచి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. అందుకనే ఇలాంటి కార్యక్రమాలకి శ్రీకార జుడు కోసం మొత్తం ముందుకు పోతున్నాను అని చెప్పి మీకు తెలియజేస్తూ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైతే 7, 8, 9 జలశ్రీకి హారతి జీవో కూడా ఇష్యూ చేశాం. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు అవాస్తవాన్ని పదే పదే మాట్లాడితే దానివల్ల రాజకీయాలు లబ్ధి ఉంటుందని. కొంతమంది ప్రయత్నం చేస్తారు అసలు అభివృద్ధి జరిగితే మీరు బాగుపడితే మీరు ఆనందంగా ఉంటే తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తారు కాబట్టి మీరు ఆనందంగా లేకుండా అడ్డుపడతా ఉంటారు. నిన్న కూడా మీరు చూశారు పట్టిసీమ ఎంత డిఫికల్టీతో తీసుకొచ్చారో మీరు అర్థం చేసుకోవాలి. పట్టిసీమ ప్రాజెక్ట్ని అడుగడుగునా అడ్డం పడ్డారు, రైతులు రెచ్చగొట్టి కోర్టు పంపించారు 8 సంవత్సరాలు. ఆ తర్వాత కాంట్రాక్టులు నాన్ సహకారాన్ని ఇవ్వకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. పట్టిసీమలో నేను లిఫ్ట్ పెడతానంటే రైతులు రెచ్చగొట్టి ల్యాండ్ ఇవ్వకుండా చేశారు. నేను వాళ్ళని మెప్పించి గట్టిగా కూడా చెప్పి వాళ్ళకు ఉదారంగా నష్టపరిహారం ఇచ్చి కంప్లైంట్ చేశాం. కాంట్రాక్టులు పనిచేయకపోతే వాళ్ళు కూడా ఎక్కడికక్కడ ఒత్తిడి పెంచి వాళ్ళ దగ్గర పనిచేయించాం. నేను నీళ్లు తీసుకొస్తే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చూస్తే ఏదైతే రైట్ మెయిన్ కెనాల్లో కూడా బ్రిడ్జ్ చేశారు, అది కూడా భరించలేక వేరే నీళ్లు వస్తే కూడా భరించలేక బ్రిడ్జ్ చేసే పరిస్థితికి వచ్చారు. నిన్న మొన్న పేపర్లో మీరు చూస్తూ ఉంటారు మనం అన్ని కష్టాలు పడి పోలవరం 56% పూర్తయినాయి పనులు, ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి. దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా మనం పనులన్నీ చేపిస్తున్నాం. నేను సోమవారం అయితే పోలవారంగా రోజే మార్చుకున్నాను. పోలవరం పూర్తయ్యే వరకు, ఈ రాష్ట్రం పూర్తిగా సక్సెస్ ఫ్యామిలీ అయ్యే వరకు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి నీటి సమస్య పరిష్కారం అయ్యే వరకు నేను రాత్రి పగళ్ళు పనిచేయాలి, డిపార్ట్మెంట్ పరిగెత్తించాలనే ఉద్దేశంతోనే ఈరోజు సోమవారం పోలవరంగా మార్చుకోవడమే కాదు అక్కడి నుంచి ఎక్కడికక్కడ నీరు ప్రగతి టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాం. అదే మరి దీంట్లో వ్యవసాయం అనుబంధ రంగాలు కూడా తీసుకున్నాం. ఈరోజు కృష్ణా డెల్టా ఉంది, కృష్ణా డెల్టాలో మీకు బ్రహ్మాండమైన దిగుబడి వచ్చింది, సమయానికి నీళ్లు వచ్చాయి. కానీ బెనిఫిట్ వచ్చిన వాళ్ళు మీరు మాట్లాడడం లేదు, కానీ అపోజిషన్ పార్టీ మాత్రమే విమర్శిస్తారు. ఇది ఎక్కడ న్యాయమని నేను అడుగుతున్నా. మీరు కూడా మాట్లాడాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, మంచిని మంచిగా మాట్లాడాలి, చెడును మీరు ఖండించే పరిస్థితి రావాలి. ఒకప్పుడు మీరు ఒకసారి చూస్తే ఈ ప్రాంతం ఒకప్పుడు కృష్ణా డెల్టా అలాంటి డెల్టా ఉప్పు నీళ్ళ ప్రాంతంగా మారిపోతుందని భయపడే సమస్య సందర్భంలో మళ్ళా సక్సెస్ సేవలు చేశాం, నీళ్లు తీసుకొచ్చాం. ఇప్పుడు ఎక్కడ కూడా మీకు ఇబ్బంది లేకుండా మీరు మొత్తం పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. పోలవరంలో ఉన్నాయి డయాఫామ్ వాల్ అంటే భూగర్భ జలాశయం, ఒక్కొక్క దగ్గర నీళ్ళన్నీ ఇంకిపోకుండా లేకుంటే ఎక్కడికక్కడ వెళ్ళిపోకుండా ఎంతవరకు లోతు గట్టిగా ఉంటే అంత అనుభవం జరగబోతారు. అలాంటిది దగ్గర దగ్గర 100-150 మీటర్లు 300 అడుగులు కిందికెళ్ళి అక్కడి నుంచి డయాఫామ్ వాల్ ఆ ప్లాస్టిక్ సిమెంట్ వేసుకుంటా వస్తారు. ప్లాస్టరింగ్ కూడా దాంట్లో ప్రత్యేకమైన టెక్నాలజీతో అలాంటిది చేసుకుంటూ వచ్చి అవన్నీ పూర్తి చేశారు. దీనికి ప్రత్యేకమైన టెక్నాలజీ ప్రపంచంలో 1-2 కంపెనీలు చేస్తాయి. జర్మన్ నుంచి ఆ కంపెనీలు తెప్పించి బాబర్ అనే కంపెనీ 2 సీజన్లో పూర్తి చేయించాం. ఇప్పుడు జెట్ గ్రౌటింగ్ జరుగుతూ ఉంది, అది కూడా 25 తారీఖు డేట్ పెట్టాను.
అది కూడా పూర్తి అయిపోతుంది. జెడ్ రౌటింగ్ కూడా ఏదైతే డయాఫామ్ వాళ్ళు పూర్తికి కిందికి వెళ్లాలో దాని పైన దీనికి సపోర్ట్ గా జెట్ రౌటింగ్ కూడా జరుగుతుంది. అది కూడా పనులన్నీ పూర్తి అయిపోతున్నాయి. 25 పూర్తి చేస్తున్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే 7 సెప్టెంబర్ లో మీరు మొత్తం గ్యాలరీ వాక్ కూడా పెడుతున్నాం. అంటే ఆ ప్రాజెక్ట్ అంతా కూడా ఒక స్టేజ్కి వచ్చి కాలమ్స్ కానీ కన్స్ట్రక్షన్ కానీ స్పిల్వే ఎన్ని వస్తే మధ్యలో ఒక సొరంగంలో ఒక పాత్వే ఉంటుంది అలవడానికి మెయింటెనెన్స్ కానీ నీటికి అలాంటి దాని టెక్నాలజీ కోసం దాన్ని పెట్టాం. అది ఉంటుంది అన్ని ప్రాజెక్ట్ లో. గ్యాలరీ వాక్ సెప్టెంబర్ లో పెడుతున్నాం, ఫస్ట్ మండేను. అక్టోబర్ లో ఫస్ట్ గేట్ కూడా ఎరెక్షన్ స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఒక ఉద్యమ స్ఫూర్తితో ఒక యజ్ఞం చేసేది చేస్తున్నాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా నీటి సమస్య లేదంటే ఒకప్పుడు తాగడానికి నీళ్లు కిలోమీటర్లు తరబడి పోయేవాళ్ళు. ఈరోజు ఆ సమస్య లేదు. ఒకప్పుడు పంట వేయాలంటే నీళ్లు లేకుండా కరువు రావడం, ఇంకో పక్క తుఫాన్ రావడం, ఒక పక్క కరువుల్లో పంటలు ఎండిపోతాయి, తుఫాన్ సమయంలో నీళ్లు ఇస్తాం, అలాంటప్పుడు తుఫాన్ లో పంటలు కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. ఈ రెండు కూడా అధిగమించే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి వినూత్నమైన పనులతో మేము మన ముందుకు పోయినప్పుడు మీరు కూడా ప్రతి ఒక్కరిలో ఒక చైతన్యం, ప్రజాస్వామ్యానికి కావాల్సిన చైతన్యం కావాలి, ప్రజల్లో అవగాహన పెరగాలి, మీలో మంచి చెడు విశ్లేషణ చేయాలి. దానివల్ల చాలా వరకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఈరోజు నేను చాలా ఎందుకంటే కాటన్ కట్టిన ప్రాజెక్టుల ద్వారా నీళ్లు వస్తాయనుకుంటే ఆ నీళ్లు రాకుండా పోయే పరిస్థితి వచ్చినప్పుడు ఈరోజు మనం పోలవరం పూర్తి చేసుకుని ముందుగా పట్టిసీమ పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చి మన పొలాలు మనం పండించుకునే పరిస్థితికి వచ్చాం. రాయలసీమ మొత్తం రాళ్ల సీమగా మారిపోతుంది, ఎడారిగా మారిపోతుంది. దీన్ని ఎవరూ కాపాడలేరు. మొత్తం వలసలు తప్ప వేరే శరణ్యం లేదని అక్కడ ప్రజానీకం నిరాశ నిస్పృహ, వలసలు వెళ్ళిపోవడం, సరిగా తిండి కూడా లేకుండా పౌష్టికాహారం కూడా లేకుండా ఉపాధి లేకుండా చాలా నిర్వీర్యం అయిపోయే పరిస్థితులు. ఇప్పుడు సమ్మర్లో కూడా వేసవిలో కూడా చెరువులు నీళ్లు పెట్టే పరిస్థితికి వచ్చాం. కృష్ణ దేవరాయుడు కట్టిన చెరువులు, ఆ చెరువులకు నీళ్లు ఇచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చిందంటే మన పూర్వీకులు కట్టిన చెరువులన్నింటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి వచ్చింది. పొలాలు అన్ని కూడా కలకలలాడే పరిస్థితి వచ్చింది. హార్టికల్చర్ హబ్గా అక్కడ తయారు చేస్తున్నాం. ఈ ప్రాంతంలో అక్వా కల్చర్ ని బాగా ప్రాధాన్యత ఇచ్చాం. ఒకప్పుడు 6 రూపాయల 90 పైసలు కరెంట్ ఛార్జీలు ఉంటే దాన్ని 2 రూపాయలకు తగ్గించామంటే అక్వా కల్చర్ కి అది ఈ ప్రభుత్వం చూపించిన చొరవని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క చాలా మంది ప్రాజెక్టుకు అడ్డం పడడం, అభివృద్ధికి అడ్డం పడడం, ఇంకో పక్కన ఫ్యాక్టరీస్ వస్తే అడ్డుపడడం, ఒక పక్క వాళ్ళతో ఫైట్ చేయాలి, ఇంకో పక్క కోర్టు పోతారు, మళ్ళా కోర్టులో ఆర్గ్యుమెంట్ చేయాలి, దానికి సమయం ఇవ్వాలి, ఇంకో పక్క కాంట్రాక్ట్ లో ఎదురు కొన్ని పరిస్థితుల వల్ల చేయలేకపోతే వాళ్ళపైన మళ్ళా ఒత్తిడి తీసుకురావాలి. ఫైనల్గా ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి మనం సంపద సృష్టించడం, మన పిల్లలకి భవిష్యత్తులో ఉపాధి కల్పించడానికి పెద్ద ఎత్తున ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నిన్ననే నీతి ఆయోగ్ కూడా ఒక అసెస్మెంట్ చేశారు. మీ అందరికీ ఒక ఆలోచన ఉండాల్సిన అవసరం ఉంది. దక్షిణ భారతదేశంలో తమిళనాడు కర్ణాటక ఉంది, నీటి కోసం ఎంత బాధపడుతున్నారో ఎంత కొట్లాడుకుంటారో మీరు చూశారు. కావేరిలో 15-20 టీఎంసీ నీళ్ల కోసం, ఆ 15-20 టీఎంసీ నీళ్ల కోసం బెంగళూరులో బందులు, తమిళనాడులో బందులు, కడాన సినిమా వాడు కూడా రోడ్డు మీదకి రావడం, మొత్తం ఆ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ కూడా చిన్నాభిన్నమైన పేరుగా ఒకరిపైన ఒకరు పోరాడే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు కూడా కావేరీ ట్రిబ్యునల్ ఏదైతే డిస్ప్యూట్ ఉందో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అమలు చేయాలని, బోర్డు కాన్స్టిట్యూట్ చేయాలని ఫైట్ చేసే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో దక్షిణ భారతదేశం మొత్తం నీటి ఎద్దడుంది. మనకు తెలివితేటలు ఉన్నాయి కానీ నీళ్లు లేకుండా చాలా బాధపడుతూ అటు తెలంగాణ కానీ అటు కర్ణాటక కానీ తమిళనాడు కానీ నీటి ఎదురు, మన ఆంధ్రప్రదేశ్ కానీ నీటి ఎదురు వచ్చే పరిస్థితి వచ్చింది. రాయలసీమ కూడా ఈరోజు దానిపైన మనం పెట్టిన శ్రద్ధ చూస్తే
ఈరోజు నీతి ఆయోగ్ మొన్నే ఒక రిపోర్ట్ తయారు చేశారు. ఆ రిపోర్ట్ లో మనకు మూడో ప్లేస్ ఇచ్చారు. అందులో కూడా ఇరిగేషన్ లో మనం మొదటి స్థానానికి వచ్చాం. అంటే దేశంలో వాటర్ మేనేజ్మెంట్ లో మొదటి స్థానం ఏదంటే అది ఆంధ్రప్రదేశ్. దీనికి నేను డిపార్ట్మెంట్ ని పైరుండే మంత్రి దగ్గర నుంచి, సెక్రటరీ దగ్గర నుంచి, ఈఎన్సీ దగ్గర నుంచి, లాస్ట్ లో పనిచేసిన సూపర్వైజర్ వరకు, వర్కర్ వరకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తానని కూడా నేను తెలియజేస్తున్నా. ఇది ఒక స్ఫూర్తి. మీరు కూడా రైతులు గుర్తుపెట్టుకోవాలి, ఒక కృతజ్ఞత ఉండాలి. ఎందుకు నేను ఏ మాట్లాడుతున్నానంటే ఈరోజు వాళ్ళు చేపిస్తున్నాం, రాత్రి పగళ్ళు చేపిస్తున్నాం. ఈరోజు ఈఎన్సీ వెంకటేశ్వరరావు ఇక్కడే ఉన్నాడు, శశిభూషణ్ గారు ఉన్నారు. వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారంటే నేను ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా నవ్వుతూ పనిచేస్తున్నారు తప్ప ఎక్కడా విసుగు విరామం లేకుండా పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళ శ్రమ ఈరోజు మీకు ఫలితాలు ఇస్తా ఉంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డబ్బులు ఇవ్వడం ఒక భాగమే, నేను డబ్బులు ఇవ్వగలుగుతాను, కానీ ఆ డబ్బులు సద్వినియోగం చేయడం, ఖర్చు పెట్టడం వీళ్ళిద్దరైతే నేను చూశాను. ఎన్ని మీటింగులు పెట్టినా ఎక్కడా విసుగు లేదు, విరామం లేదు. కొంతమంది అయితే మీటింగ్ పెడితే బాధపడతా ఉంటారు, మళ్ళా పిలిచారని, కానీ వాళ్ళు ఆనందపడతా ఉంటారు. ఎందుకంటే ఇంకా ఎక్కువ డెసిషన్ తీసుకోవచ్చు, కొత్త ఆలోచనలు వస్తాయని అలాంటి ఆలోచనలు పోతున్నారు. అందుకే నేను రెండోసారి వెంకటేశ్వరరావు గారికి, శశిభూషణ్ గారికి, ఉమామహేశ్వరరావు చెప్పా, ఆయనే కాదు మీలో చెప్పా, శాశ్వతంగా ప్రజల గుండెల్లో మీరు ఉంటారు. ఒక స్వర్ణ యుగాన్ని మీరు సృష్టిస్తున్నారు. ఇది నేను మనస్ఫూర్తిగా అభినందించాలని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అభినందిస్తే చాలదు, మీరు కూడా అభినందించాలి. నీళ్లు తాగేటప్పుడు ఆలోచించాలి మీరు, మీ పొలాలకు నీళ్లు వచ్చేప్పుడు ఆలోచించాలి మీరు. అది మీరు ఆలోచించడం లేదు. ఈ నీటికి పూజలు చేయాలి. ఎందుకు నేను పూజ చేశాను ఇక్కడ? నాకు పనిదాకా పూజ చేయలేదు, అంకితమైన భావంతో పూజ చేశాం, పవిత్రమైన భావంతో పూజ చేశాం. ఈ నీళ్లు విజయవాడ భవిష్యత్తులో మూడు కెనాళ్ళు ఎక్కడా ఉండదు. కెనాల్ సిటీ ఇది, బ్యూటిఫుల్గా అవన్నీ కానీ మనం ఎక్కడికక్కడ కెనాల్స్ అన్నీ కానీ నీట్గా చేసి మంచి పార్కులు ఎస్టాబ్లిష్ చేసి సాయంత్రం పూట ఇంట్లో కూర్చుంటే బోర్ కూర్చుంది, కానీ కనీసం ఈ పక్కన చూస్తే బ్రహ్మాండమైన నది, ఇంకొక పక్క కెనాల్స్, దీనివల్ల టెంపరేచర్ కూడా తగ్గుతుంది. ఇంకొక పక్క దుర్గమ్మ టెంపుల్, అందుకే ఇప్పుడే చెప్పా ఆ చెట్లు కూడా ఇంకా బాగా పెంచాల్సిన అవసరం ఉంది. ఒక గ్రీనరీ కింద దుర్గమ్మ పైన నుంచి ఆశీస్సులు ఇస్తా ఉంటే, మనందరినీ ఎక్కడికక్కడ ఆశీర్వదిస్తూ ఉంటే, మీరు కూడా మంచిగా ఉంటే దేశంలో నెంబర్ వన్ సిటీ ఏదంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్గా విజయవాడ ఉంటుంది. దేశంలోనే కాదు ప్రపంచంలోనే అమరావతి నెంబర్ వన్ నగరంగా తయారవుతుంది. విజయవాడ కూడా అమరావతిలో భాగం, గుంటూరు కూడా అమరావతిలో భాగం. ఇది ఒక మెగా సిటీ కింద రాబోయే రోజుల్లో ఇవన్నీ కలిసిపోతాయి, వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా తయారవుతుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడికి వచ్చిన మిమ్మల్నే కాదు రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కోరుతున్నా, ఈరోజు ఒక్కొక్క ప్రాజెక్ట్ని ఒక యజ్ఞమారిగా చేస్తున్నాం, జాతికి అంకితం చేస్తున్నాం. దీని ఫలితాలు మీ అందరికీ తెలియజెప్పడానికి ముందుకు పోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి సమయంలో ఇలాంటి విషయాలను అర్థం చేసుకుని మీరు తెలిసిన వాళ్ళు 10 మందికి చెప్పాలి, చర్చ జరగాలి. అది నిరంతరం చైతన్యం వస్తే దానివల్ల అనేక విధాలుగా లాభాలు ఉంటాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి నేను మిమ్మల్ని అందరూ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.